పాలనపై దూకుడు పెంచారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై శ్వేత పత్రాలకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలపాలని కూడా మంత్రులకు సూచన చేశారు. వ్యవస్థలను, పరిపాలనను జగన్ ఏ స్థాయిలో ధ్వంసం చేశారో వైట్ పేపర్ ద్వారా ప్రజలకు తెలపాలని మంత్రులకు సూచించారు. పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై శ్వేతపత్ర విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ నివారణ పైన కేబినెట్లో చర్చ జరిగింది. 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్ పై కేబినెట్లో కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో పాటుగా మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం వేశారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రి నారా లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్రరావు ఉన్నారు. ఓవరాల్గా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుని చెప్పాలి. వివిధ శాఖల వారీగా గత ప్రభుత్వం, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత విధ్వంసం జరిగింది, ఇవన్నిటి కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు వాస్తవాల్ని ఉంచే రకంగా ప్రయత్నం చేయాలంటూ మంత్రులకు సూచన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ప్రత్యేకంగా మత్తు పదార్థాల నివారణకు సంబంధించి ఏదైతే గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్గా మారిందంటూ గతంలో టీడీపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు, టీడీపీ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. జగన్మోహన్ రెడ్డి రావడంతో ఏపీ మొత్తం గంజాయి వనంగా మారిందంటూ కూడా, ఎక్కడ గంజాయి పదం వినిపించినా అక్కడ ఏపీకి లింకప్ అనే ఒకటి కనబడుతుందంటూ కూడా టీడీపీ పార్టీ ఆరోపించింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేబినెట్ ఉపసంఘం వేశారు. ఒక సబ్ కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసిన పరిస్థితి. దాంట్లో సభ్యులుగా నారా లోకేష్, అనిత, సంధ్యనారాయణ, సంధ్యారాణి, తర్వాత సత్యకుమార్, కోల్ రవీంద్ర, వీళ్ళందరూ కూడా సబ్ కమిటీలో ఉన్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా గత ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని ప్రజలకు చూపించాలనే ప్రయత్నం కేబినెట్లో చర్చ అని తెలుస్తోంది. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైల సిద్ధంగా ఉన్నాయి. ఎస్ కృష్ణమోహన్, సో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? శ్వేతపత్రాలు విడుదల చేయడం అంటే గత ప్రభుత్వం యొక్క అవినీతి మొత్తం కూడా వెలికి తీయడం, ప్రజల ముందు ఉంచడమే. సో ఏ శాఖల మీద శ్వేతపత్రాలు విడుదల చేయడానికి మంత్రివర్గం సిద్ధమైంది? దానికి సంబంధించి ఎప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది? ఎస్, ఓవరాల్గా అయితే కేబినెట్ అయిన తర్వాత మంత్రులతో కాసేపు ఆయన దాదాపుగా 1 గంటకు పైగా అందరు మంత్రులని అధికారులంతా పంపించేసిన తర్వాత మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. చాలా కీలకమైన నిర్ణయాలు అయితే ఆయన అంటే ఒక రకంగా అయితే దిశానిర్దేశం చేశారు. ఆయన కొంత గైడ్లైన్స్ అయితే మంత్రులకు ఇచ్చిన పరిస్థితి. ముందు పని విషయంలో చాలా స్మార్ట్గా పనిచేయండి, అర్ధరాత్రుల వరకు అధికారులతో మీటింగ్స్ అట్లాంటివి చేయకూడదు. రెండవది, స్మార్ట్గా పనిచేయడం నేర్చుకోండి, అధికారులతో మీరు సమన్వయం పట్టించుకోవాలి. జిల్లాలో కూడా మీతో పాటు పనిచేస్తున్న సీనియర్ మంత్రులు, అంటే గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన నాయకులు అందరూ కూడా కలుపుకుని ఒక నిర్ణయానికి వచ్చి జిల్లా మీద పట్టును సాధించే ప్రయత్నాలు చేయాలి అనేది చెప్పడం. మరోది, అధికారులకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, చెడ్డ పేరు తీసుకురావద్దు. మీరు మంచి పేరుని తెచ్చుకునే విధంగా అధికారులతో సమయంగా ఉండి వాళ్ళతో మీరు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్పడం. సో ఇవన్నీ అంశాలు వరుసగా చెప్తూనే, మరొకటి ఏదైతే గతంలో శ్వేతపత్రాలు అనుకున్నామో, ఒకటి పవర్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, తర్వాత జరుగుతున్న మిగతా విషయాల్లో ఆల్మోస్ట్ ఆల్ అంటే 7-8 అంశాల మీద, అమరావతి విషయం, పోలవరం, ఇటువంటి విషయాల్లో, తర్వాత ఇప్పుడు జరిగిన పోలవరం డ్యామేజ్ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే అమరావతికి సంబంధించిన రాజధాని నిర్మాణం కావచ్చు, సో వీటన్నిటి మీద కూడా శ్వేతపత్రం. దాదాపుగా ఎక్సైజ్ అండ్ ఇసుక పాలసీలో జరిగిన ఇది, గనులలో మైనింగ్లో జరిగిన వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని మీ మీ శాఖల నుంచి రికార్డ్ చేయండి. ఎప్పుడైతే ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో ఎంత విధ్వంసమైంది, ఎంత అవినీతికి పాల్పడ్డారు అనే అంశాలని మీరు ప్రజలకి చెప్పినప్పుడే అసలు వాస్తవాలు ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా ప్రజలకి ఉన్న పరిస్థితులు ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, సో ఇక్కడున్న పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత కష్టపడాలి అనే అంశాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అనేది చంద్రబాబు సూచించిన పరిస్థితి. మరోవైపు గంజాయి, మత్తు పదార్థాలు వంటి వీటి మీద మాత్రం చాలా సీరియస్గా దృష్టి పెట్టండి. డెఫినెట్గా వీటి మీద మాత్రం మీరు ఒక దృష్టిని పెట్టాల్సిన పని అయితే ఉంది. దీనికి సబ్ కమిటీని కూడా వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో నారా లోకేష్, తర్వాత అనిత, వీళ్ళందరూ కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా వేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ
రాజధాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, లేకపోతే వీటన్నిటి మీద కూడా పూర్తి చేయడంలో ఉంటూనే సబ్ కమిటీలో మాత్రం లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు వీళ్ళిద్దరు కూడా, అంటే 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్పై ఖచ్చితంగా ప్లాన్ తీసుకోవాలి. అలాగే మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల మీద కూడా క్యాబినెట్ నిర్ణయ నియామకం ఈ సబ్ కమిటీకి సంబంధించి మనం చూసుకుంటే, అంటే శ్వేతపత్రాలు పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలు, వీటి మీద పూర్తిగా కూడా ప్రజలకు ఒక అవగాహన ఉండాలి అనేది ఒక చర్చ. అలాగే ఈ సబ్ కమిటీలో లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర ఈ మంత్రుల్ని సబ్ కమిటీలో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక రకంగా కొత్తగా మంత్రులు దాదాపు ఒక 10 మంది కొత్తగా మంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా అధికారంతో మెలగాలి, సీనియర్ నేతలతో ఎలా ఉండాలి, తమ దృష్టికి వచ్చిన అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే వాటి మీద సుదీర్ఘమైన చర్చ అయితే చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. రామ్ ఎస్ కృష్ణమోహన్, అంటే ఓవరాల్గా మత్తు పదార్థాలకు సంబంధించి గతంలో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ మారుతుందని టీడీపీ అనేక సార్లు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది, అనేక సార్లు ఎన్నికల్లో కూడా ఒక ప్రధాన అంశంగా కూడా చేర్చిన పరిస్థితి. సో దాన్ని సబ్ కమిటీ ఏర్పాటు చేశారు, సో ఏ ప్రణాళికాబద్ధంగా దాన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది? ఎస్ సార్ మనోజ్, మొదటి నుంచి చంద్రబాబు చాలా కాలంగా చెప్తూ వచ్చారు, అలాగే నారా లోకేష్ కూడా వ్యవహారం మీద చాలా కాలంగా చెప్తూ వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాలకి గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. విశాఖపట్నం ఓడరేవల్లో మత్తు దొరుకుతుంది, ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది, చిన్న చిన్న గ్రామాలలో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారు అనేది. ఆయన మొదటి రోజు నుంచి కూడా ఈ గంజాయి యాక్షన్ ప్లాన్ మీద హోమ్ మినిస్టర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. అనిత కూడా ఇదే సబ్జెక్ట్ మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు హోమ్ మినిస్టర్. అయితే ఈరోజు కూడా దీని మీద ఒక సబ్ కమిటీ ప్లాన్ చేస్తే ఆ కమిటీ సభ్యులు దీని మీద సీరియస్గా వర్కౌట్ అవుతుంది, ఆ దిశగా 100 రోజుల్లో దీన్ని టార్గెట్ బేస్డ్గా చేసుకుని క్లియర్ చేయాలి అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ టార్గెట్ బేస్డ్గానే ఉండాలనే నేపథ్యంలోనే లోకేషన్ కావచ్చు, మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, ఇతర మంత్రులందరినీ కూడా ఇక్కడ ఉంచి ఈ సబ్ కమిటీ ద్వారా దీన్ని నిర్మించాలనేది ప్రధానమైన టార్గెట్గా కనబడుతుంది. ఆ దిశగానే డెఫినెట్గా ఇది 100 రోజుల్లో పూర్తి చేయాలని ఒక దిశానిర్దేశం మాత్రం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, శ్వేతపత్రాలకు సంబంధించిన అంశంలో కూడా చాలా కీలకమైన అంశం, ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ ఎటువంటి తప్పిదాలు జరిగాయి, పూర్తిగా అధికారం నుంచి కూడా అనేక అంశాలు తీసుకురావాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దీనికి శ్వేతపత్రాలు అంటే అసెంబ్లీ సమావేశాలు విడుదల చేస్తారా, లేదంటే ఇతరత్ర డైరెక్ట్గా మంత్రులు దానికి సంబంధించి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? సార్, ప్రజలకు కూడా అవేర్నెస్ డెఫినెట్గా కల్పించాల్సిన పరిస్థితి, అవేర్నెస్ కల్పించాలి, అట్ ద సేమ్ టైం ముందు ఆ పరిస్థితుల నుంచి బయటికి కల్పించాలి. ముందు గంజాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు రోడ్ల మీద గంజాయి కొడుతున్నారు, మనం చూసాం నిన్న మొన్న జరిగిన చీరాల సంఘటనలో కూడా వాళ్ళు ఫుల్గా గంజాయి మత్తులో ఉండే ఒక అమ్మాయి, ఒక మహిళను హత్యా ప్రయత్నం, రేప్ అటెంప్ట్ చేసిన ప్రయత్నం చేశారు. తర్వాత రెండో ఇన్సిడెంట్ కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ గంజాయి మత్తుతో ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి కేసులు నమోదయ్యో మనకి పూర్తిగా చూస్తున్నాం. డెఫినెట్గా ఈ వ్యవహారంలో వాళ్ళని ముందు దాని మీద అవేర్నెస్ కల్పించాలి, ముందు గంజాయిని రాష్ట్రంలోకి రానికుండా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ దిశగానే ప్రభుత్వం 100% తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎంత అవసరమైన ఎంత దూరమైనా సరే దానికి సపరేట్మైన టాస్క్ ఫోర్సులు పెడుతున్నాం. మరోవైపు ఇప్పుడు కమిటీలో కూడా 5 మంది మంత్రులను ఉంచారు కాబట్టి డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ చాలా స్పీడ్గానే జరుగుతుంది. దాని యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎంత త్వరగా చేయాలనేది ఒక నిర్ణయానికి వస్తామనేది మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, ఇవరాలుగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చంద్రబాబు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వ పరిపాలన విషయంలో చాలా దూకుడుగా ప్రదర్శిస్తున్నారని చెప్పాలి, ఎందుకంటే మత్తు పదార్థాల విషయంలో మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ ఆరోపిస్తూనే వస్తోంది. గంజాయి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిన పరిస్థితి, ఎక్కడ గంజాయిని పరం వినిపించినా అక్కడ ఆంధ్రప్రదేశ్కి లింక్ అప్ ఉన్న అంశాలు అనేకంగా చూసాం. దీనివల్ల యువత మొత్తం ప్రతిదారణ పడుతోంది, ఎక్కడెక్కడ క్రైమ్ రేట్ పెరుగుతోంది, అత్యాచారం పెరుగుతుంది అంటే కూడా గతంలో టీడీపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. ఎన్నికల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున హైలైట్ అయిన పరిస్థితి. అయితే మొదటి క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి నివారించేందుకు చర్యల దిశగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే
మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో నారా లోకేష్, అనిత, సంధ్యారాణి, కొల్లు రవీంద్రరావులందరూ కూడా సబ్ కమిటీలో ఉన్నారు. వీటన్నిటితో పాటుగా 100 రోజుల్లోనే డ్రగ్స్ అరికట్టేలా ప్రణాళికలు రూపొందిస్తూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం. దీంతో పాటుగా వివిధ శాఖల వారీగా గత ప్రభుత్వం ఎన్ని రకాలుగా విధ్వంసాలు చేసింది. ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, మద్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, రెండింటిలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించేలా, ప్రజలకి పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి చేరవేయబోతోంది. దానికి సంబంధించి కూడా తాజాగా ఈ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.